అల్లుడి అదృష్టం. భద్రయ్య కూతురు సీత పెళ్లి కుదిరింది. ఊళ్ళోనే ఉన్న ధర్మయ్య కొడుకు శివయ్య వరుడు భద్రయ్య పెళ్లి ఖర్చులకి కట్నం ఇవ్వటానికి తను ఉంటున్న పెంకిటిల్లు అమ్మకానికి పెట్టాడు. ఇంటి పక్కనే ఉన్న శాంతయ్య తనకు కలిసి వస్తుందని కొనడానికి ముందుకొచ్చి కొంత డబ్బు భయానగా ఇచ్చాడు. కానీ భద్రయ్య అంటే పడని గోపయ్య ఆ ఇంటికి వాస్తు సరిగ్గా లేదని, కొంటే అరిష్టమని భయపెట్టాడు. శాంతయ్య భయపడి తన ఇల్లు కొనలేనని భయానాగా ఇచ్చి డబ్బు తిరిగి తీసేసుకున్నాడు. భద్రయ్య నిరుత్సాహపడ్డాడు. ధర్మయ్య దగ్గరికి వెళ్ళి పెళ్లి వాయిదా ఇవ్వమని కోరాడు. ఇల్లు అమ్ముడైతే తప్ప కట్నం ఇవ్వలేనని అసలు విషయం చెప్పాడు. అప్పుడు వరుడు శివయ్య ముందుకొచ్చి, నాన్న, కట్నం బదులు ఆ ఇల్లు నేను తీసుకుంటాను. పెళ్ళైన తర్వాత అన్నయ్య మీ దగ్గర ఉంటాడు, నేను ఆ ఇంట్లో కాపురం ఉంటాను అన్నాడు. ఆ ఇల్లు చాలా పాతబడింది కదా అని సందేహం వెలిబుచ్చాడు ధర్మయ్య. ఆ ఇల్లు ఉన్న స్థలం మంచి కూడలిలో గ్రామం మధ్యలో ఉంది నాన్న, నేను దాన్ని పడగొట్టి ఇంటితో పాటు దుకాణం కట్టిస్తాను, వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది అని తండ్రికి నచ్చ చెప్పాడు శివయ్య. ధర్మయ్య కొడుకు అభిప్రాయంతో ఏకీభవించాడు. పెళ్ళైన తర్వాత భద్రయ్య ఇంటిని అల్లుడికి అప్పగించి తను పట్టణంలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత శివయ్య పెంకిటిల్లు పడగొట్టించాడు. కొత్త ఇల్లు దుకాణం కట్టించడానికి పునాదులు తవ్వుతుంటే లంకె బిందె దొరికింది. దాని నిండా బంగారపు కాసులున్నాయి. శివయ్య పట్నం వెళ్ళి మామగారిని కలుసుకుని ఇంటి పునాదుల్లో లంకె బింద దొరికిందనే సంగతి చెప్పాడు. మామయ్య, ఆ లంకె బింద మీ పూర్వీకులదై ఉంటుంది, అందులో బంగారం మీకు చెందుతుంది, తీసుకోండి అన్నాడు శివయ్య. భద్రయ్య నవ్వి, అదంతా నీ అదృష్టం అల్లుడు, అదే నేను ఆ ఇల్లు శాంతయ్య కమ్ముంటే లంకె బింద బయటపడినా నాకు చెప్పేవాడా, తిరిగి ఇచ్చేవాడా? ఇల్లు కొనడానికి భయానాగా డబ్బులు తీసి తిరిగి తీసుకున్నాడు అంటే మా పెద్దల ఆస్తి బయటికి పోకుండా ఉండటానికి అనుకుంటాను. ఇదంతా దేవుని దయ, నీ అదృష్టం కాబట్టి ఆ బంగారం నీదే అని లంకె బింద తీసుకోవటానికి తిరస్కరించాడు. శివయ్య సంతోషించాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.